వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. నేను రాధ. ముందుగా వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. మూడంటే మూడు అక్షరాలు, కానీ ఆ మూడు అక్షరాలు ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలానే చేశాయి. వైరస్ రేపిన కల్లోలం సునామీని మించిపోయింది. సునామీ విరుచుకుపడితే నెల లేదంటే మరో 15 రోజులు మాత్రమే తట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఒక ప్రాంతాన్నో ఒక దేశంలోని కొంత భాగంపైనే ప్రభావం ఉంటుంది. కానీ ఈ మహమ్మారి మాత్రం వారు వీరు అన్న తేడా లేకుండా యావత్ జాతిపైనే విరుచుకుపడింది. ఈ దేశం ఆ దేశం అందుకు మినహాయింపు కాకుండా ఎవరిని వదలబొమ్మాలి అంటూ ఉక్కుపాదం మోపింది. ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యాలు సైతం ఈ కీటకం దెబ్బకు అబ్బా అనాల్సి వచ్చింది. ఎన్నికల్లో సునాయాసంగా గెలిచే అవకాశమున్న ట్రంప్కి ఇప్పుడు చెమటలు పడుతున్నాయంటే కరోనా రేపిన కల్లోలమంటున్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వ్యాపారాలు ఆగమైపోయాయి, ఉద్యోగాలు ఊడిపోయాయి, జీవితాలు అతాకుతలమైపోయాయి. ఉరుకులు పరుగులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న జనాలకు ఆల్ ఆఫ్ ద సడన్ బ్రేకులు వేసింది కరోనా. కాలు బయట పెట్టడానికి వీల్లేకుండా కట్టడి చేసింది. ఎక్కడికక్కడ జన జీవితాలను ఆగమం పట్టించింది. వ్యవస్థల మనుగడను ప్రశ్నార్థకం చేసింది. December 2019 చివర్లో చైనాలో మొదలైన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించింది. ఎక్కడో చైనా వుహాన్లో మొదలైన కరోనా ఉధృతి 3 నెలల్లో ప్రపంచాన్ని భ్రష్టు పట్టించింది. ప్రతి విషయంలో నీతులు చెప్పే డ్రాగన్ కరోనాను ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయడానికే కుట్ర పన్నిందా అన్నట్టుగా పరిణామాలు వేగంగా మారిపోయాయి. వుహాన్లో అసలేం జరిగిందో, అసలు వైరస్ ఎలా వచ్చిందో ఇప్పటికీ ఇతమితంగా క్లారిటీ లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిద్ర నటిస్తున్న వేళ చైనా రేపిన చిచ్చు యావత్ మానవాళిని సంక్షోభంలోకి నెట్టేసింది. చైనా గేమ్ ఆడిందా, WHO అమ్ముడుపోయిందో తెలియదు, కానీ మానవాళి మాత్రం చిగురుటాకులా వణికిపోయింది. ఇలాంటి పరిస్థితి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా దేశాల ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసింది. వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. జనం చేతిలో రూపాయి లేకుండా బేల చూపులు చూస్తుంటే కుబేరులు మాత్రం అంతకు రెట్టింపు కుబేరులుగా మారిపోయారు. భారతదేశంలో తొలి కరోనా కేసు వుహాన్ నుంచి కేరళ వచ్చిన విద్యార్థి ద్వారా జనవరి 30 ఇండియాలోకి ఎంటర్ అయింది. ఫిబ్రవరి ప్రశాంతంగా ఉన్నప్పటికీ మార్చి ఆరంభం నుంచే కేసులు ప్రతాపం చూపించినా తొలుత కరోనా అంతగా ప్రభావం చూపించలేదు. కేంద్రం లాక్డౌన్ లాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ఉధృతి కొంతమేర తగ్గింది. మార్చి 22 ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూ తర్వాత నుంచి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మార్చి 25 కరోనా లాక్డౌన్ 4 విడతల్లో కేంద్రం పటిష్టంగా అమలు చేసింది. ఆ సమయంలో అటు ఇటుగా ఉన్న కేసులు లాక్డౌన్ తర్వాత అమాంతంగా పెరిగిపోయాయి. దేశంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 లక్షలకు చేరువైతే 60 లక్షల మంది పూర్తి ఆరోగ్యవంతులుగా రికవరీ అయ్యారు. 107,000 మంది కరోనా కారణంగా మృత్యువుడికి చేరుకుంటే యాక్టివ్ కేసులు ప్రస్తుతం 8,83,000గా ఉన్నాయి. Thank you.
దేశంలో లక్ష కేసులు చేరుకోవడానికి 64 రోజులు పడితే ఆ తర్వాత రోజుల్లో రోజుకు లక్ష కేసులు వచ్చేలా పరిస్థితులు మార్పు చెందాయి. కేసులు ఎంత వేగంగా ఎగబాకాయో ఇప్పుడు అదే విధంగా కేసులు తగ్గుతున్నాయి. కేసులు పీక్కు వెళ్లడం అయిపోయిందని ఇక తగ్గడమే తరువాయి అన్న అభిప్రాయం కూడా వైద్య వర్గాల నుంచి వస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మృతుల సంఖ్య పతక స్థాయిలో చేరుకుంటున్న దేశంలో మాత్రం రికవరీ రేటు 86% చేరుకుంది. అభివృద్ధి చెందిన దేశాలు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న దేశాల్లో మరణాలు పైపైకి ఎగబాకుతున్నా దేశంలో మాత్రం కరోనా మరణాల రేటు సైతం 1.54% ఉంది. మీకు దగ్గరగా ఉన్నప్పుడు అంటే జన సమూహంలోకి వెళ్ళినప్పుడు మాత్రం మాస్క్ కంపల్సరీగా పెట్టుకోవాలి. చిన్నపిల్లలేంటి పెద్దవాళ్ళేంటి ఎవరైనా సరే బయటకు వచ్చారంటే మాస్క్ పెట్టుకోవాలండి. తర్వాత శానిటైజర్స్ కూడా యూజ్ చేయండి. శానిటైజర్ స్టాండ్లోంచి యూజ్ చేసే బదులు మీ పర్సనల్ శానిటైజర్స్ పెట్టుకోండి. అంటే చిన్న బాటిల్స్ ఉంటాయి కదండి, అవి దగ్గర పెట్టుకోండి. అప్పుడు ఎవరితోటి ఏ ప్రాబ్లం ఉండదు. ఎలాంటి సమస్యగా ఉన్నా కూడా మీరు డాక్టర్ కన్సల్టేషన్కి అయితే కంపల్సరీగా తీసుకోవాలండి. ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోండి. హాస్పిటల్స్కి రావడానికి భయపడితే కన్సల్టేషన్ లేకుండా మాత్రం మీ సొంత ప్రయత్నాలు చేయొద్దు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ముందు భయం అనే వైరస్ని కూడా మనలోంచి తీసేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు దగ్గరగా ఉన్న గడిచిన 10 రోజులుగా కరోనా కేసులు తగ్గుతుంటే కరోనా నుంచి కోలుకుంటున్న రికవరీల సంఖ్య కూడా అంత ఎక్కువగా నమోదవుతోంది. కరోనా కేసులు కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్నప్పటికీ చాలా రాష్ట్రాల్లో తగ్గుతున్నాయి. తెలంగాణలో కేసులు నిత్యం 2000లోపే ఉంటున్నాయి. రికవరీలు కూడా 80% పైగా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు కరోనా కేసులు 10,000 చేరువలో ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 5-6,000 తగ్గింది. మృతుల సంఖ్య కూడా 100 నుంచి 30 నుంచి 40కి తగ్గుతోంది. ఏపీలో మరణాల రేటు కూడా 0.83% ఉంది. ఇది దేశంలో కరోనా ముఖచిత్రం. అయితే కరోనా విలయం మొదలైనప్పటికే 6 నెలలు పూర్తయింది. దేశంలోని అన్ని వ్యవస్థల అన్లాక్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. కొన్ని మినహాయింపులతో అనుమతులు మంజూరు చేస్తోంది. ఇటీవల మెట్రో సర్వీసులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. 15 నుంచి థియేటర్లు సైతం తెరుచుకోబోతున్నాయి. రైళ్ల సర్వీసులను కూడా ఇప్పుడిప్పుడే మొదలు పెట్టేందుకు ఆ శాఖ కసరత్తు చేస్తోంది. ఇక విద్యార్థులు ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసులు సాగుతున్నాయి. అయితే 9 తరగతి నుంచి విద్యార్థులకు ఆల్టర్నేటివ్ క్లాసులు నిర్వహించేందుకు కేంద్రం అనుమతిచ్చింది. అయితే పిల్లల్ని ఇప్పుడప్పుడే స్కూళ్లకు పంపేందుకు పేరెంట్స్ అంత సుముఖంగా కనిపించడం లేదు. నవంబర్ నుంచి స్కూల్ ఓపెన్ చేసేందుకు పలు రాష్ట్రాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే ఇంతలోనే సెకండ్ వేవ్ అంటూ వస్తున్న వార్తలు మరింత అలచడి రేపుతున్నాయి. చేయవలసింది అవసరం ఉన్నప్పుడే బయటికి వెళ్ళటం. నా దగ్గర వాళ్ళు అనే దానికన్నా కూడా వీలైతే వాట్సాప్స్ వీటిలో మాట్లాడుకోవటమే కానీ ప్రత్యేకంగా వెళ్ళి కలవటం అనేది మానుకోవాలి. మూడవది, నియోబద్ధంగా తీసుకోవాల్సిన ఆహార అలవాట్లను తీసుకొని ప్రతి దానికి మెంటల్గా కూడా బూస్టప్ అవ్వాలి. ఎందుకంటే ప్రతిదీ కోవిడ్లోకి లీడ్ కాదు, దానికి ముందర మనకి రకరకాల సమస్యలు ఉంటాయి. అవి కూడా జాగ్రత్తలు పడుతూ మెయిన్గా పెళ్ళిళ్ళకి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్లకుండా ఉండగలిగిన వాళ్ళు అదృష్టవంతులు.
ఆలోచించుకొని ఈ మార్పులు చేసుకుంటే నీవు నువ్వు పట్ల దేశం పట్ల నీ బాధ్యతను నువ్వు నియంత్రించిన వాడిగా అవుతావు. అదే భారతీయులకి ప్రస్తుతం కావాల్సినటువంటి అంశం. అంటే మార్చి 25 నుంచి లాక్డౌన్ మొదలవడంతో జనజీవితాలు ఆగమయ్యాయి. అంతకంటే కరోనా కలిగించిన భయం కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఎక్కడికక్కడ జనాలను అయోమయానికి గురయ్యారు. అదిగో పులి అన్న సామెత కరోనా రూపంలో జనాలను వెంటాడింది. అయితే ఇప్పుడిప్పుడే జనం తేరుకుంటున్నారు. కరోనా దెబ్బతో ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు తల్లడిల్లిపోయారు. ఇప్పుడు వారందరూ దేవుడి మీద భారం వేసి పనులకు కదులుతున్నారు. మొన్నటి వరకు ఇళ్లల్లోనే ఉన్న జనాలు ఇప్పుడు రోడ్లపైకి వచ్చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అడుగులు వేస్తున్నారు. వ్యాపార సముదాయాలు రాత్రి 10 గంటల వరకు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ మెట్రో సర్వీసులు ఆరంభం కావడంతో జనం ప్రయాణాలు మొదలు పెట్టేస్తున్నారు. దూర ప్రాంతాలకు సైతం వెళ్లి రోజువారీ ఉద్యోగ విధులను నిర్వర్తిస్తున్నారు. ఇక తెలంగాణ ఆంధ్ర మధ్య రాకపోకలు సైతం జోరుగా పెరిగాయి. టోల్గేట్ల వద్ద రష్ అమాంతంగా పెరుగుతోంది. ఇన్నాళ్ళు వాయిదా వేసుకుంటూ వచ్చిన వారు ఇప్పుడు పనులను మొదలు పెట్టేస్తున్నారు. ఇక ఆంధ్ర తెలంగాణ మధ్య బస్ సర్వీసులు నడవకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగ్గయ్యపేట వరకు చేరుకుని ఆ తర్వాత కోదాడకు వచ్చి హైదరాబాద్కు చేరుకుంటున్నారు. ఇలా బతుకుబండిని మొదలు పెట్టేయాల్సిందేనన్నట్టుగా జనం సిద్ధమైపోతున్నారు. ఇక ప్రయాణ సర్వీసులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇంకా రాష్ట్రాల మధ్య రాకపోకలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే విమానాల్లో ప్రయాణాలు బాగా పెరిగాయి. లాక్డౌన్ తర్వాత విమాన రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఇప్పుడు విమానాలు పూర్తిగా నిండిపోతున్నాయి. ఇక కరోనాతో తల్లడిల్లిన హోటల్ రంగం ఇప్పుడిప్పుడు పుంజుకుంటోంది. మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న ఈ రంగం ఇప్పుడు ఆఫర్ల మొత్తం మోగిస్తోంది. 1+1 ఆఫర్లతో కస్టమర్లను ఊరిస్తోంది. రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఒక్కొక్కటిగా ఆరంభం కావడంతో అటు ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంటే మరోవైపు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. కరోనా కాలంలో జనం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. కేవలం అవసరం ఉంటేనే ఏదైనా చేస్తారు. ఎలాంటి దుబారా ఖర్చులకు తావివ్వలేదు. ఏదైనా తప్పనిసరి అయితేనే ఖర్చు చేస్తూ వచ్చారు. అందుకు కారణం లేకపోలేదు. చాలామంది ఉపాధి కోల్పోయి జీతాలు సమయానికి అందక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే ఎక్కువ మొత్తంలో ఆహార పదార్థాలకు, ఇమ్యూనిటీ కోసం అవసరమైన వస్తువుల కొనుగోలు మాత్రమే జరపడంతో కొన్ని రంగాలు డీలా పడ్డాయి. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ కుదేలైపోయింది. వస్త్ర పరిశ్రమ అమ్మకాలు లేక నిరసిస్తే దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడ్డ చేనేత రంగం కష్టాల పాలయ్యింది. ఉపాధి కరువై నేతన్నలు బతుకు భారమై తల్లడిల్లిపోయారు. ఇప్పుడిప్పుడే మాల్స్ ఓపెన్ చేస్తుండటం, బట్టల షాపులకు జనాలు వస్తుండటంలో త్వరలో ఈ రంగాలు కొంత బలపడే అవకాశం కనిపిస్తోంది. కరోనా మనకో పాఠం. కరోనా మనం చేసిన తప్పులకు ఓ శిక్ష. చందమామను అందుకున్న మనం సూర్యుడిపై చేరుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క పురుగు మనల్ని 3 చెరువుల నీళ్లు తాగించింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? చైనా వైరస్ సృష్టించిందా,
లేదా అన్నది తర్వాత అంశం. వాస్తవానికి మనకు ఇప్పుడు కరోనా రూపంలో ఎదురైన ప్రమాదం స్వయంకృతమన్న అభిప్రాయం ఉంది. ప్రతి వందేళ్లకు ఉపద్రవం వస్తూనే ఉంటుందని మనం లెక్కలు చెప్పుకుంటున్నా, మారిన టెక్నాలజీ, ఆధునిక పద్ధతులు విస్తృతంగా ఉన్న వేళ ఒక ఉపద్రవం మనుషుల్ని నిద్రపోనివ్వకపోవడం నిజంగా విడ్డూరమే. కరోనా వైరస్ కట్టడికి సంబంధించి ప్రభుత్వాలు అసలు చేయాల్సిందంతా చేసేశాయా? ఒక్క ప్రాణం కూడా ముఖ్యమని నాడు ప్రభుత్వాధినేతలు బళ్లగుద్ది మరీ చెప్పారు. కరోనా సమయంలో గంటల కొద్దీ లెక్చర్లిచ్చారు. ప్రజలకు ఏం చేసేందుకైనా సిద్ధమన్నారు. కానీ ఆ మాటలు ఏమయ్యాయి? ఆత్మనిర్భర్ అంటూ జనాలను నిర్భయంగా ఉంచుతామన్నారు. కానీ అవన్నీ ప్రకటనలకే పరిమితమైపోయాయి. ఇక ప్రైవేట్ ఆసుపత్రులు రేపిన చిచ్చు సామాన్యుణ్ణి నిద్రపోనివ్వలేదు. కరోనా కంటే ప్రైవేటు కార్పొరేట్ ట్రీట్మెంట్ ఇచ్చి షాక్ ట్రీట్మెంట్తో జనం తల్లడిల్లిపోయారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశాన్ని మాత్రం మర్చిపోతున్నాం. ఇక్కడ మనం ఏం చేశామో అందుకు ప్రతిఫలం ఇక్కడే అనుభవించాల్సిందే. కానీ కార్పొరేట్ భూతం సామాన్యుణ్ణి వేటాడి వెంటాడింది. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎలాంటి వ్యాధులకు గురి కాలేదన్న మీడియా వార్తల సాక్షితో కరోనా సమయంలో ఆ డబ్బులు, ఈ డబ్బులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కోట్ల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్న జనాలను అత్యవసర వైద్య సేవలకు డబ్బు కట్టాల్సిందేనంటూ ఇచ్చిన షాక్లు ఎన్నో. ఈ యొక్క వైరస్ అనేది స్ప్రెడ్ అవడానికి కమ్యూనిటీస్ నుంచి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. కమ్యూనిటీస్ మీన్స్ ఎవరైనా ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు అతను గృహ నిర్బంధంలో ఉండాలి, అతను 10 నుంచి 15 రోజుల పాటు ఉండాలి, 15వ రోజు తర్వాత నుంచి నేను ఏమైనా చేయొచ్చు, నేను ఎక్కడికైనా తిరగొచ్చు అని తనకు తానుగా డెసిషన్ తీసుకొని బయటికి వెళ్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో అతను ఎంతో కొంత పాజిటివ్ లక్షణాలతోటి ఉంటాడు, అతని ద్వారా ఇంకా కొంతమందికి ఇది సోకే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు హాస్పిటళ్ళు చేస్తున్న కార్యక్రమాల కన్నా మనకు మనం ఎంతవరకు నిర్బంధంగా ఉన్నాం, మనకు మనం ఎంతవరకు ఈ వైరస్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం. కరోనా ప్రపంచానికి అంటుకొని 10 నెలలు కావస్తోంది. వ్యాక్సిన్ల తయారీ ఊపందుకుంది. త్వరలోనే కొన్ని వ్యాక్సిన్లు సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం సైతం కొత్త సంవత్సరం ప్రథమార్థంలో 25 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామంటోంది. కరోనా టీకా తయారు చేస్తున్న కంపెనీలు ఎలాంటి లాభాపేక్ష లేకుండా జనాలకు టీకాలను అందిస్తున్నామంటున్నాయి. మొత్తంగా కరోనాతో రేగిన అలజడిని మర్చిపోవాలంటే తొందరగా టీకా రావాలి. అది కూడా ఈ మహమ్మారిని పూర్తిగా నిరోధించే గుణమన్న టీకా. తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో టీకాను అందించేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెన్కా వ్యాక్సిన్, మెడర్నా, జైడస్, భారత్ బయోటిక్ కోవాక్సిన్, చైనా వ్యాక్సిన్లు కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రష్యా అయితే ఒక అడుగు ముందుకేసి టీకాను రెడీ చేశాం, మార్కెట్లోకి అందుబాటులోకి లేబోతున్నామంటుంది. ఇండియాలో రష్యా టీకాను సరఫరా చేసేందుకు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఆస్ట్రాజెన్కా టీకాను ఇండియాలో ఉత్పత్తి చేసేందుకు సిరం సంస్థ సన్నద్ధంగా ఉంది. క్లినికల్ ట్రయల్స్ ను వేగవంతం చేస్తోంది. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ ఆధనాం సైతం ఈ ఏడాది ఆఖరకు టీకా సిద్ధమవుతుందన్న సంకేతాలివ్వడం శుభపరిణామం. ఇప్పుడు మనమేం చేయాలన్నది చాలా ముఖ్యం. ఓవైపు కరోనా మహమ్మారి ఇంకా పొంచి ఉంది. అదను చూసి కాటేసేందుకు మనల్ని వెంటాడుతోంది, వేటాడుతోంది. ఇలాంటప్పుడు భౌతిక దూరం పాటించాలి. 3 అడుగులు దూరం పాటిస్తూనే మాస్క్ తప్పనిసరి చేసుకోవాలి. ఇమ్యూనిటీని పెంచుకునే ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. జన సమూహాలున్న ప్రాంతాలకు అసలెళ్ళొద్దు. మాస్క్, భౌతిక దూరం రెండు కరోనాను కట్టడి చేసేందుకు ప్రధాన ఆయుధాలని గుర్తుంచుకోవాలి. అప్పుడు మీ జీవితాలకు ప్రమాదమన్నది దరిచేరదు. అప్రమత్తత మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటుంది.
పాలకులకు ఎన్నికల సమయంలోనే ఓటర్లు గుర్తుకొస్తారు. కాదు కాదు, ప్రజలు గుర్తుకొస్తారు. అప్పటి వరకు ఏదో మమ అనిపించాలన్న ఉద్దేశంతోనే వారు పనిచేస్తారు. కేవలం ప్రజలను పాలిస్తున్నామన్న మాట చెప్పుకోవడానికి బాగుంటుంది, ఆచరణలో అమలు చేయడానికి అది ఎంత మాత్రం ఉపయోగపడదు. కరోనాతో యూరప్, అమెరికా లాంటి దేశాలు ఆగమయ్యాక అసలు మనం ఎన్నాళ్ళు ఈ వ్యాధిని ఎదుర్కోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలన్న సంకేతాలను జనాలకు ఇవ్వలేకపోయాయి మన యంత్రాంగాలు. దేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులు కొంతమేర ఇండియన్స్ ను కాపాడితే వైరస్ రూపాంతరం చెంది వీకెండ్ కావడం వల్ల కూడా కొంతమేర సేవ్ అయ్యామనుకుంటున్నాం. వలస కూలీలు ఎంతో కష్టాన్ని చవిచూశారు, జీవితాలు ఇంతటితో అయిపోయాయన్న భావన కలిగించి వారు ఉసురు తీశారు పాలకులు. ఇప్పుడు మళ్లీ వారు ఉపాధి కోసం వెనక్కి రావాల్సిన దుస్థితి. కరోనాతో చావడానికి కొంత టైం పడుతుంది, ఆకలితో ఇప్పుడే చచ్చేలా ఉన్నామంటూ వలస కూలీలు చెప్పిన మాటలు మనందరి చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. సోను సూద్ లాంటి ఓ నటుడు చేసిన పని కూడా మన వ్యవస్థలు చేయలేకపోవడం శోచనీయం. ఇక కరోనాకు కాలం చెల్లింది, కాల పరీక్షలో మానవుడే మహనీయుడుగా నిలుస్తాడు. కరోనా రేపిన కల్లోలంతో జనం కకావికలమయ్యారు. ఇప్పుడు సరైన మందులు అందుబాటులోకి వచ్చాయి, అదే సమయంలో టీకా కూడా రేపో మాపో వస్తుందన్న ఆశలు ఊరిస్తున్నాయి. మొత్తంగా కరోనాపై ఉన్న భయాన్ని గుండెల నుంచి బయటకు తీసి పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చేసింది. కాలం పెట్టే పరీక్షలో మనం కరోనా గండం నుంచి గట్టెక్కాల్సిందే, జీవితాల్ని నిలబెట్టుకోవాల్సిందే. ఉద్యోగాలు ఊడిపోయాయి, జీవితాలు అతలాకుతలమైపోయాయి. ఉరుకులు పరుగులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న జనాలకు ఆల్ ఆఫ్ ద సడన్ బేకులు వేసింది కరోనా. కాలు బయట పెట్టడానికి వీల్లేకుండా కట్టడి చేసింది, ఎక్కడికక్కడ జన జీవితాలను ఆగమనం పట్టించింది, వ్యవస్థల మనుగడను ప్రశ్నార్థకం చేసింది. రెండు డిసెంబర్ చివర్లో చైనాలో మొదలైన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించింది. ఎక్కడో చైనా వుహన్లో మొదలైన కరోనా ఉధృతి 3 నెలల్లో ప్రపంచాన్ని భ్రష్టు పట్టించింది. ప్రతి విషయంలో నీతులు చెప్పే డ్రాగన్ కరోనాను ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయడానికే కుట్ర పన్నిందన్నట్టుగా పరిణామాలు వేగంగా మారిపోయాయి. వుహాన్లో అసలేం జరిగిందో, అసలు వైరస్ ఎలా వచ్చిందో ఇప్పటికీ ఇతమితంగా క్లారిటీ లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిద్ర నటిస్తున్న వేళ చైనా రేపిన చిచ్చు యావత్ మానవాళిని సంక్షోభంలోకి నెట్టేసింది. చైనా గేమాడిందా, డబ్ల్యూహెచ్ఓ అమ్ముడు పోయిందో తెలియదు, కానీ మానవాళి మాత్రం చిగురుటాకులా వణికిపోయింది. ఇలాంటి పరిస్థితి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా దేశాల ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసింది. వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. జనం చేతిలో రూపాయి లేకుండా బేలచూపులు చూస్తుంటే కుబేరులు మాత్రం అంతకు రెట్టింపు కుబేరులుగా మారిపోయారు. ఇది వాల్టీ స్పెషల్ డ్రైవ్, చూస్తూనే ఉండండి సీవీఆర్ న్యూస్, సీవీఆర్ న్యూస్ ఫర్ యూ.